మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం అర్బన్ ఫారెస్ట్ పార్కు శంకుస్థాపన చేశారు. అటవీ ప్రాంతంలో హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా కీసర అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం దత్తత తీసుకుంటున్నట్లు సంతోష్ ప్రకటించారు. కేటీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని మొక్కల పెంపకం చేపట్టినట్లు ఎంపీ సంతోష్ తెలిపారు. అరే జరిగానా కెమెరాల కోసం బాబు ఒక నిమిషం పక్కన. సమాజం నాకు చాలా గుర్తింపు ఇచ్చిందండి, సమాజం చాలా ఇచ్చింది. ఐ జస్ట్ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. దానిలో భాగంగానే నేను తీసుకున్నాను, కానీ ఏ కీర్తి ప్రతిష్టల కోసమో ఇంకో దానికోసమో కాదండి. అది చంద్రుడికి నూలు పోగులాగా నేను దీన్ని డెవలప్ చేసి చూపిస్తాను. మా మంత్రి గారు అడిగినట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదు మంత్రి గారు, నా ఫండ్స్ ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, నా మిత్రులు ఉన్నారు, అందరి సహకారం తీసుకొని ఖచ్చితంగా దీన్ని అద్భుతంగా డెవలప్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడితే మాటలుగానే ఉంటుందండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుద్దాం మనం ఇక్కడే, ఈ కీసరగుట్టను మళ్ళీ సందర్శిద్దాం, అప్పుడు ఎట్లుంటుంది ఇప్పుడు ఎట్లుంటుంది అన్నది కూడా దయచేసి రికార్డ్ చేయాల్సిందిగా మా అధికారులను కోరుతున్నానండి. ఈ క్షేత్రపాలకుడు కీసర రామలింగేశ్వర స్వామి సాక్షిగా, మా అందరి ప్రజాప్రతినిధుల సాక్షిగా నేను మీ అందరికి హామీస్తున్నానండి, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ఈరోజు ఆ రోజు అని కాదు, ఎన్ని విజిట్స్ అవసరం ఉంటే అన్ని విజిట్స్ చేసి ఖచ్చితంగా దీన్ని అడుగడుగు తిరుగుతానండి, అట్లా వదిలిపెట్టేది లేదు. మాకు కేసీఆర్ గారితో నేను గత 20 సంవత్సరాలుగా ఉంటున్నాను, 20 సంవత్సరాలుగా మా కేసీఆర్ గారు నేర్పింది పట్టుదల అండి. ఏదన్నా ఒక కార్యక్రమం తీసుకుంటే దాన్ని పూర్తయ్యే వరకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదండి ఆయన. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, తను ఇప్పుడు చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, హరితహారం కావచ్చు, ఆయన మాకు నేర్పింది పట్టుదల అండి. కార్యక్రమం తీసుకుంటే పూర్తయ్యే వరకు దాంతోనే ఉండాల్సిన మంచి అలవాటు నేర్పినారు, దాన్ని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకుపోతానండి. దీన్ని యాక్చువల్గా నాకు దీనికి స్ఫూర్తినిచ్చింది మా అన్నయ్య, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారండి. గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఆ రోజు చాలా ఆలోచించినాను ఏమిస్తే బాగుంటుంది అన్నగారికి గిఫ్ట్ అని. కీసర తీసుకుందాము, కీసరని తీసుకుని డెవలప్ చేసుకుందాము, 2042 ఎకరాలండి. సో ఇంతకన్నా అద్భుతమైన గిఫ్ట్ ఇంకోటి ఉండదని అనిపించింది, తీసుకున్నాను. మా అన్నగారికి కూడా హామీ ఇస్తున్నా, నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లో తను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడనే కేక్ కట్ చేయిస్తానండి తను.